ఈరోజు నా బర్త్డే. మధ్యాహ్నం లంచ్ కి వీళ్ళు ఇన్వైట్ చేసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే నరేష్ వాళ్ళ చిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. దొంగ రాలే. సరే ఇంకా నైట్ నైట్ పార్టీ చేసుకుందామని ఇప్పటికైతే నేను శ్రీరాము లక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ తాత గోడ్ చేసాము. నైట్ కి నరేష్ ని అశ్విని చిన్నారిని మూర్తిని తీసుకొని రావడానికి వెళ్తున్నాం ఇప్పుడు. సో వాళ్ళని పిక్ చేసుకోవడానికి అమీర్పేట వెళ్ళి వాళ్ళని తీసుకొని ట్యాంక్ బండ్ మీద కొన్ని నిమజ్జనాలు చూసి వెహికల్ అరో చేస్తే వెహికల్ వెళ్తాము, లేదంటే వెహికల్ ఎక్కడైనా పార్క్ చేసి నిమజ్జనాలు చూసి వస్తాం. పిల్లల్ని అమీర్పేట కెళ్ళి పిక్ చేసుకొని మళ్ళీ ట్యాంక్ బండ్ వెళ్తున్నాం అన్నమాట. ట్యాంక్ బండ్ ఎంటరింగ్ హైదరాబాద్ అని రాసింది ఇక్కడ. ఆపారు లెఫ్ట్ తీసుకొచ్చి ఇసుకొట్టి ఈయన కూడా రమ్మంటున్నాడు. వీళ్ళు నిమజ్జనానికి హెల్ప్ చేసేవాళ్ళేమో. చూడు చూడు ఇక్కడ చూపిరా, అందరు చూడు, అందరూ మా షాప్ లోకి రండి, మా షాప్ లోకి రండి, మా షాప్ లోకి రండి అని బయట నిల్చొని పిలుస్తుంటారు కదా అట్లా. ఇక్కడ గణేష్ నిమజ్జనం మేం చేస్తాం అంటున్నారు. ఈసారి కరోనా కాలానికి గణేశాలని సైజు లిమిట్ చేశారు కదా, సో బయట కూడా పెట్టనివ్వట్లేదు కదా, ఓన్లీ అపార్ట్మెంట్స్ ప్రిమిసెస్ లోపల పెట్టుకోవాలి అని రెస్ట్రిక్షన్స్ పెట్టారు కాబట్టి గణేశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా 9th డే అయితే 11th డే లో 3/4 గణేశాలు ఎన్ని వస్తాయో అన్ని వస్తాయి అనమాట. కానీ మొన్న 9th డే మేము తీసినప్పుడు ఏమీ లేవు అనమాట, గణేశాలు చాలా తక్కువ ఉన్నారు. హంగామా లేదు, మ్యూజిక్ లేదు, బయట డాన్సులు లేవు, ఏమీ లేవు, అన్ని బుల్లి బుల్లి గణేశాలు. అంతకుముందు క్రేన్ మీద ఒక గణేషునే నిమజ్జనం చేసేవాళ్ళు, 1 or 2 గణేశాలనే నిమజ్జనం చేసేవాళ్ళు కొంచెం చిన్నవైతే. ఇప్పుడు ఒక్కొక్క క్రేన్ క్యారియర్ మీద 10 మినిమమ్ మోర్ దెన్ ఫైవ్ గణేశాలని కలెక్ట్ చేసి అట్ ఎ టైమ్ నిమజ్జనం చేస్తున్నారనమాట. అట్లాగా ఒక 4 or 5 టైమ్స్ క్రేన్లో దించే గణేశాల కలెక్షన్ పెట్టాను. నచ్చింటే లైక్ చేయండి, లాస్ట్ వరకు చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఏదైనా మూవీ స్టార్టింగ్లో బోరింగ్ ఉంటుంది కదా, అట్లానే నా వీడియోస్ కూడా అట్లానే ఉంటాయి. స్టార్టింగ్లో స్లోగా ఉండి ఎండింగ్లో స్పీడ్ అందుకుంటుంది అనమాట. లాస్ట్ వరకు చూడండి ప్లీజ్, మధ్యలో చూడలేకపోతే స్క్రోల్ చేసైనా లాస్ట్ వరకు చూడండి, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఎట్లా తీసేటప్పుడు క్లోజ్ అప్ చూ. చిన్న కనపయ్యలు ఇందులో నుంచి తీశారు, కార్ ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి, బ్యూటిఫుల్. దోసుకుంటున్నారు
లేని ఆ బార్ పెట్టి లేదో హెడ్ బ్యాండ్ బాగుంది కదా अंदर गणेश बुज्जुज्जी गणेश ఇప్పుడు అన్ని గణేశాలను అన్ని ఒకసారి వస్తాయి ముఖ్యం కాదు స్వామి నిమజ్జనానికి వచ్చారా అన్నది ముఖ్యం చూడండి ఇంకా చిన్న బుల్లి గణేష ట్రే తీసుకోండి ఇంత ఇన్ని రోజులు పూజ చేసిన స్వామి నీట్ గా ఉన్నాడు गाड़ी में बैठ के अभी
गाड़ी में से दीन एमंटर क्रेन क्रे अदि क्रेन इदि क्यारियरा क्रेन क्रेन प्लेटफॉर्म क्रेन क्यारियर कार कार डिक्की लो निंची क्रेन क्यारियर लो वच्ची कूर्चुन्नारु सार गणपति सार मा दग्गर स्वामिकी డబ్బులు పెట్టి దక్షిణ ఇచ్చుకోండి అంటారు ఇక్కడ వీళ్ళు కట్నం పెట్టండి కట్నం పెట్టు అంటున్నారు అఖిల భారతరాజుకి दक्षिण వచ్చినాడు కాయాకుడు ములు నిన్నాడు కోరిన కోర్కెలు తీర్చినాడు పెదకోనేట్లో మునినాడు చిన్న కోనేట్లో తేలినాడు చిన్నప్పుడు ఈ పాట పాడుకునే వాళ్ళం మేము అందరం ఇది రాయలసీమలో కడప రీజియన్ తెలుస్తుంది సాంగ్ గురించి ఎట్లా ఉంది ఫ్రెండ్స్ ఈ సాంగ్ నచ్చిందా थैंक यू అంటే కొంచెం పైంట్ లేపమ్మా అంటే క్రేన్ ఇట్లా లేపి ఇట్లా దించమా ఫోటో తీసుకున్నా ఫోటో నేను ఇది యూట్యూబ్లో పెడతాను కడప ఇంటి ఆడపడుచు అని టైప్ చేయండి మీరు మీ స్వాములు వస్తారు కడప ఇంటి ఆడపడుచు నేను వీడియో తీసుకుంటున్నా ఫోటో తీయాలా ఫోటో మీరు తీసుకోండి ఇక్కడ ఫ్రెండ్స్ అంతా గ్రూప్ వచ్చారు వాళ్ళు ఫోటో తీయమని అడిగారన్నమాట మమ్మల్ని నరేష్ గారికి ఫోన్ ఇచ్చారు వాడు ఫోటోస్ తీసుకున్నాడు అయితే నాకు ఇదే ఛాన్స్ దొరికిందన్నట్టు
వీడియో తీసి ఇదిగోండి ఇది యూట్యూబ్లో పెడుతున్నాను, మీ స్వాములు మీరు వస్తారు యూట్యూబ్లో, నా ఛానల్ నేమ్ తెలుగుంటి ఆడపడచ్చు అని చెప్తాను అనమాట. అట్లానైతే సబ్స్క్రైబర్స్ వస్తారనండి, అంతే ఇంకంతకంటే ఏం లేదు. ఇక్కడ నరేష్ ఆ క్రేన్ లిఫ్టర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓ డౌట్లు అడగడం వల్లని చాలాసేపు మాట్లాడి మాట్లాడి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకొని అన్న అన్న నేను వస్తానన్నా క్రేన్లో, నేను వస్తానన్నా నిమజ్జనం చేసేటప్పుడు లోపలికి నేను వస్తానని అడుక్కుంటే వాళ్ళు ఓకే అన్నారంట. నాకు వచ్చి ఆంటీ ఆంటీ నేను పోతాను అంటే అంత అబద్ధాలు అట్లా ఎట్లా నిన్న ఎట్లా తీసుకుపోతారా చిన్నపిల్లోడిని అంటే చూడండి ఆంటీ అంటే నేను వెళ్ళి అడిగాను ఏంటి నాన్న తీసుకెళ్తామన్నారా అంటే లేదు ఆంటీ తమాషగా అన్నాం మేము అని చెప్తున్నారు. వీడికి బాగా అన్నీ ఇట్లాంటివన్నీ ఇంట్రెస్ట్లు అనమాట, అడ్వెంచర్స్ చేయాలని ఇష్టం వాడికి. వీడెక్కడ వీళ్ళు బుర్ర తింటున్నారు, వీళ్ళు పొద్దున్న నుంచి నిమజ్జనం స్వామి వేసుకుంటూ వీళ్ళు కష్టపడుతుంటే వీడు వాళ్ళని బుర్ర తింటున్నాడు. ప్రసాదం తీసుకొచ్చిస్తున్నారు చూడండి. ఇక్కడ మీ గణేష్ ఎక్కడ ఉన్నారు, దీంట్లో ఉన్నారా, ఇందులో లేరా? పెద్ద మీరేనా? ఇందులో పెద్ద గణేష వాళ్ళు వీళ్ళదా? వీళ్ళందరికీ ప్రసాదాలు ఇస్తున్నారు. వీళ్ళకి కూడా చెప్పేశాను నా ఛానల్ నేమ్ కడిపింటి ఆడుకోవచ్చు, ఇందులో మీ స్వామి వస్తాడని. ఇది మా ఫ్రెండ్స్కి చెప్తే అబ్బా భలే పట్టాడు. 1000 సబ్స్క్రైబర్స్ కావాలంటే ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళిపో, నీకు రెండు రోజుల్లోనే వచ్చేస్తారు 1000 సబ్స్క్రైబర్స్ అని జోక్ చేశారనమాట. నిజమే, అక్కడికి వెళ్ళి అందరు గణేశాలను వీడియో తీయాలి, నేను ఈ ఛానల్లో పెడుతున్నానంటే తప్పకుండా చూసుకుంటారు కదండి వాళ్ళ గణేష్ని. వీడియో తీసి చూసుకోవాలని ఇష్టం ఉంటుంది కదా అందరికీ. బాగుంది కదా నా ప్లాన్, గుబ్బులు చాలా బాగున్నాయి గుబ్బులు. అందరూ ఆ క్రేన్ క్యారియర్ మీద ఎక్కి ఫొటోస్ దిగుతున్నారు, నాకు కూడా ఒక ఫోటో తీసుకోవాలనిపించింది. అయితే అక్కడ ఒక బుజ్జి గణేష రోజెస్ పూల దండ వేసుకొని ఉన్నాడు. ఆ ఇమ్మర్షన్ చేసే వాళ్ళని అడిగాను నేను ఒక ఫోటో దిగొచ్చా దీంతో అంటే, లేదు మేడం అలాగా కొందరికి నచ్చదు అన్నారు. అయితే నేను అప్పటికే పరిచయం చేసుకున్నాను కదా అక్కడ వాళ్ళు ఫోటో దిగుతుంటే, వాళ్ళ వీడియో తీసేసి నేను యూట్యూబ్లో పెడతా ఉన్నాను కదా వాళ్ళని, నానా తీసుకోవచ్చా గణేషాన్ని ఫోటో దిగొచ్చా అంటే తీసుకోండి తీసుకోండి అని చెప్పారు. వాళ్ళ పర్మిషన్తో ఫోటో తీసుకొని వీడియో దిగాను అన్నమాట. ఇక్కడ పిల్లలు పాట పాడుతున్నారు, శంకర్ కి బేటా గాడీ మే బేటా అంటే, నేను అవి గాడీ మే నై క్రేన్ కే బేటా చెప్తున్నా. గణేష 9th డే నిమజ్జనం వీడియో నచ్చిందా? నచ్చింటే ఏమైనా తప్పులుంటే కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, హెల్ప్ చేయండి, సబ్స్క్రైబర్స్ లిస్ట్ పెంచండి. థ్యాంక్ యూ.